ఇప్పుడు రష్యా యుక్రెయిన్ దేశాన్ని ఆక్రమిస్తున్న విధానాన్ని పుటిన్ ఫ్రంట్ ఫుట్ లో ఆడుతున్న యుద్ధాన్ని చూస్తుంటే అతి త్వరలో ఖచ్చితంగా ఇటువంటి ఆక్రమణే చైనా తైవాన్ మీద చేయబోతోంది అని నేను 3 రోజుల ముందు చేసిన ఈ వీడియోలో చెప్పాను. చైనా తైవాన్ మీద యుద్ధం చేయబోతోందని ఇక్కడ నేనేదో పెద్ద ఎక్స్‌పర్ట్ అనాలసిస్ లేదా ఎక్స్‌పర్ట్ ప్రెడిక్షన్స్ చేయట్లేదు. జియో పొలిటిక్స్ గురించి ఫండమెంటల్ నాలెడ్జ్ ఉన్న వాడెవడైనా దీన్ని ప్రెడిక్ట్ చేయగలడు. రాబోయే అతి భయంకరమైన చైనా ఆక్రమణ ఎలా ఉండబోతోంది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో చేయి తిరిగిన తైవాన్ దేశాన్ని చైనీస్ డ్రాగన్ మింగకుండా ఉండటానికి యుఎస్, యూరోప్, జపాన్ వంటి దేశాల యొక్క రోల్ ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా ఈ కాన్ఫ్లిక్ట్లో ఇండియా యొక్క రోల్ ఏంటి, ఎందుకు ఇండియా తైవాన్కు సపోర్ట్ చేయాలో తెలుసుకునే ముందు అసలు చైనా తైవాన్ మధ్య 70 ఏళ్లుగా జరుగుతున్న గొడవ యొక్క హిస్టారికల్ డైమెన్షన్ తెలుసుకుందాం. దానికంటే ముందు దయచేసి మన వీడియోను లైక్ చేయండి, దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, దీనివల్ల మన ఛానల్ రీచ్ పెరుగుతుంది. ఇప్పటి చైనా మరియు తైవాన్ దేశాలు అప్పట్లో అంటే 1683లో కింగ్ డైనస్టీ ఆధీనంలో ఉండేవి. 1894లో చైనా మరియు జపాన్ మధ్య మొదటి సైనో జపనీస్ యుద్ధం జరిగింది. ఎవరు కొరియా పైన ఆధిపత్యం ప్రదర్శించాలి అనే విషయం మీద చైనా జపాన్ రాజ్యాల మధ్య ఈ యుద్ధం జరిగింది. 1895లో ఈ యుద్ధం ముగిసింది. కింగ్ సామ్రాజ్యం జపాన్ చేతిలో ఓడిపోయింది. యుద్ధం ముగిసిన తర్వాత చైనా మరియు జపాన్ మధ్య ట్రీటీ ఆఫ్ షిమనోస్కీ అనే సంధి జరిగింది. ఈ సంధిలో భాగంగానే చైనా తైవాన్ దీవిని జపాన్లో కలిపేసింది. కొరియా పైన ఆధిపత్యాన్ని కోల్పోవడంతో పాటు చైనా జపాన్కు పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించింది. ఒక రకంగా చెప్పాలంటే జపాన్ చైనాను పూర్తిగా కంట్రోల్ చేయసాగింది. 1928లో చైనాకు లీడర్గా చియాంగ్ కై షేక్ ఉండేవాడు. ఇతని పార్టీ పేరు కేఎంటి. కేఎంటి అంటే క్యూమింగ్ ట్యాంగ్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ హిట్లర్కు సపోర్ట్ చేసింది. ఈ యుద్ధంలో కేఎంటి పార్టీకు లీడర్ అయిన చియాంగ్ కై షేక్ జపాన్కు మరియు హిట్లర్కు శత్రువులైన యూరోప్, అమెరికా దేశాలకు సపోర్ట్ చేశాడు. చైనాపైన జపాన్ ఆధిపత్యాన్ని కూల్చాలంటే జపాన్ శత్రువులను చియాంగ్ సపోర్ట్ చేయడం చైనా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కట్ చేస్తే 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. జపాన్ రాజ్యం యూరోప్ మరియు అమెరికా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. అమెరికా జపాన్లోని హిరోషిమా మరియు నాగసక్కి ప్రదేశాల్లో అణుబాంబు ప్రయోగం చేసింది. దీంతో జపాన్ పూర్తిగా తగ్గిపోయింది. తైవాన్ తిరిగి చైనాకు దక్కింది. 1949లో చైనాకు పూర్తి స్థాయి స్వతంత్రమైతే వచ్చింది, కానీ చియాంగ్ నేతృత్వంలోని కేఎంటి పార్టీకు వ్యతిరేకంగా ఒకరు ఉద్యమాన్ని రేపాడు. అతని పేరు మౌజెడాంగ్. చైనాను ఎవరు పాలించాలి అనే విషయం మీద చైనాలోని అప్పటి రెండు పార్టీలు ఒకరిపైన ఒకరు గొడవపడసాగారు. ఆ రెండు పార్టీలలో ఒకటి మౌజెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ, రెండవది చియాంగ్ ఆధ్వర్యంలోని కేఎంటి పార్టీ. ఈ రెండు పార్టీ కార్యకర్తలు తమ దేశంలోనే తమలో తామే కొట్టుకోవడం అంతర్యుద్ధానికి దారితీసింది. అంతర్యుద్ధం అంటే సివిల్ వార్. ఈ సివిల్ వార్లో మౌజెడాంగ్ పార్టీ కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల చాలా ఈజీగా కేఎంటి పార్టీని ఓడించారు. తర్వాత కేఎంటి పార్టీ కార్యకర్తలు మరియు వారి యొక్క నాయకుడు తైవాన్ ద్వీపానికి పారిపోయారు. తైవాన్ దీవిలో తమ యొక్క అడ్మినిస్ట్రేషన్ను ప్రారంభించారు. దీంతో తైవాన్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా పిలువబడసాగింది. మెయిన్ల్యాండ్ ఆఫ్ చైనాలో మౌజెడాంగ్ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని ప్రారంభించాడు. దీంతో చైనా పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా పిలువబడసాగింది. తర్వాత నుండి మౌజెడాంగ్ తైవాన్ను ఆక్రమించడానికి గట్టిగా ప్రయత్నించలేదు. ఎందుకంటే 1950లో జరిగిన కొరియన్ వార్లో మౌజెడాంగ్ బిజీ అయిపోవడం వల్ల మరియు తైవాన్ను ఆక్రమించడానికి కావాల్సిన రిసోర్సెస్ లేకపోవడం వల్ల మౌజెడాంగ్ తైవాన్ను ఆక్రమించలేకపోయాడు. వీరి మధ్య మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చైనా ఇప్పటికీ తైవాన్ను తమ దేశంలో ఒక భాగంగా నమ్ముతుంది. మెయిన్ల్యాండ్ చైనా అంటే మేమే అంటుంది. ఎప్పటికైనా తైవాన్ను మేము ఆక్రమిస్తాము అని చైనా చెప్పుకుంటూ వచ్చింది. దీనికి సేమ్ ఆపోజిట్గా తైవాన్ కూడా మెయిన్ల్యాండ్ ఆఫ్ చైనా అంటే మేమే, చైనా కూడా మా స్థలమే, మౌజెడాంగ్ దాన్ని అక్రమంగా ఆక్రమించాడు అని ఆరోపిస్తుంది. తర్వాత మౌజెడాంగ్ చైనాలో కమ్యూనిస్టు పాలనను నడిపి చైనాను డెవలప్ చేశాడు. ఇప్పటికీ చైనాలో కమ్యూనిస్ట్ సిస్టమే నడుస్తూ ఉంది. తైవాన్లో 1975 వరకు సింగిల్ పార్టీ రూలింగ్ సిస్టమ్ నడిచింది. 1975 తర్వాత నుండి తైవాన్ డెమోక్రసీ సిస్టమ్ను అనుసరించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు తైవాన్ ఒక స్వతంత్ర దేశంగా ఎదిగింది. తైవాన్ జీడిపి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది.
తైవాన్ యుక్రెయిన్ లాగా పేద దేశం కాదు. ఆర్థికంగా మిలిటరీ సామర్థ్యంలో చాలా శక్తివంతమైన దేశం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ చిప్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్లో వరల్డ్ మార్కెట్ ప్లేయర్స్తో కంపీట్ చేస్తుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లు కేఎంటి పార్టీ నాయకుడు చియాంగ్ రెండవ ప్రపంచ యుద్ధంలో యూరోప్ అమెరికా దేశాలకు జపాన్కు వ్యతిరేకంగా సపోర్ట్ చేయడం వల్ల యూరోప్ అమెరికా దేశాలు తైవాన్ను బాగా సపోర్ట్ చేసేవి. ఎంతలా సపోర్ట్ చేసేవి అంటే 1970 వరకు తైవాన్ దేశాన్ని మెయిన్ ల్యాండ్ చైనాగా గుర్తించేవారు. 1955లో అమెరికా తైవాన్తో బయలాటరల్ డిఫెన్స్ ట్రీటీను కూడా సైన్ చేసింది. ఈ డిఫెన్స్ ట్రీటీలో ఏముండేది అంటే, ఒకవేళ ఎవరైనా తైవాన్ దేశంపైన దాడి చేస్తే అది మాపైన దాడి చేసినట్లుగా భావించి తైవాన్కు సపోర్ట్గా అమెరికా యుద్ధానికి దిగుతుంది. తైవాన్ను రక్షించే పూర్తి బాధ్యత మాది అనేదే ఈ ట్రీటీ యొక్క సారాంశం. కానీ ఈ ట్రీటీలో ఒక క్లాస్ కూడా ఉంది, అది ముఖ్యమైన క్లాస్. దాని పేరు ఆర్టికల్ 10. ఈ క్లాస్లో ఏముంది అంటే, అమెరికా లేదా తైవాన్ దేశాల మధ్య ఫ్యూచర్లో ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే బోత్ కంట్రీస్ హ్యావ్ ఆల్ రైట్స్ టు టర్మినేట్ ద ట్రీటీ. అంటే ఈ రెండు దేశాలు ఎప్పుడైనా ఈ ట్రీటీను 1 ఇయర్ నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేయవచ్చు. ఇప్పటి చైనాను 1970 వరకు వెస్టర్న్ దేశాలు మెయిన్ ల్యాండ్ చైనాని గుర్తించేవి కావు. కానీ 1970 తర్వాత వెస్టర్న్ దేశాలు ఇప్పటి చైనాను మెయిన్ ల్యాండ్ చైనాగా గుర్తించాయి. ఎందుకంటే మెల్లిమెల్లిగా చైనా ఆర్థికంగా ఎదగసాగింది. అండ్ అప్పట్లో చైనా జనాభా ప్రపంచంలోని టాప్ ప్లేస్లో ఉండేది. ఏరియా వైజ్ చూసుకున్నా తైవాన్ కంటే చైనా చాలా పెద్దది. స్ట్రాటజికలీ ప్రాక్టికలీ కనుక చూస్తే తైవాన్ కంటే అన్ని విషయాల్లో చైనా ముందు వరుసలో ఉండడం వల్ల వెస్టర్న్ దేశాలకు మరియు చైనాకు మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ మెరుగుపడ్డాయి. దీనికి ఇంకొక రీజన్, 1970లో చైనాకు మరియు సోవియట్ యూనియన్ మధ్య గొడవ జరిగింది. అప్పట్లో సోవియట్ యూనియన్ మరియు అమెరికాకు మధ్య కోల్డ్ వార్ తారాస్థాయిలో ఉండేది. కాబట్టి శత్రుకు శత్రు మిత్రుడనే కాన్సెప్ట్తో అమెరికా మరియు యూరోప్ దేశాలు చైనాకు క్లోజ్ అయ్యాయి. మేము మీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే తైవాన్ను వదిలేసుకోవాలి అని చైనా అమెరికాకు కండిషన్ పెట్టింది. ఆ సమయంలో అమెరికాకు తైవాన్ కంటే చైనా పైన ఎక్కువ ఆసక్తి ఉండడం వల్ల 1979లో అమెరికా ఆర్టికల్ 10 క్లాజ్ ఆధారంగా డిఫెన్స్ ట్రీటీను క్యాన్సిల్ చేసింది. దీనికి అర్థం, ఒకవేళ ఇన్ ఫ్యూచర్ చైనా గనుక తైవాన్ను ఆక్రమిస్తే తైవాన్ను రక్షించే రెస్పాన్సిబిలిటీ అమెరికాది కాదు. దీంతో తైవాన్ అమెరికా పైన నిరాశ వ్యక్తం చేసింది, చాలా బాధపడింది. తైవాన్ యొక్క నిరాశను తొలగించడానికి అమెరికా ఇంకొక ప్లాన్ వేసింది. అదేంటంటే, మిమ్మల్ని రక్షించే రెస్పాన్సిబిలిటీ అయితే మేము తీసుకోలేము, కానీ మీకు కావాల్సిన యుద్ధ ఆయుధాలు, అడ్వాన్స్డ్ వెపన్స్ లైక్ మిజైల్స్, నేవల్ వార్షిప్స్, అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్ వంటివి రీజనబుల్ ప్రైస్లో అమ్ముతాము. అమెరికాలో డెవలప్ అయిన అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీను మేము మీకు అమ్ముతాము, మీకు యుద్ధంలో ఎలా డిఫెండ్ చేయాలో ట్రైనింగ్ ఇస్తామని ఆఫర్ ఇచ్చి అమెరికా తైవాన్ను సంతోషపరిచింది. తైవాన్ రిలేషన్ లా అనే చట్టాన్ని కూడా తెచ్చి అఫీషియలీ అమెరికా తైవాన్ రక్షణకు భరోసా ఇచ్చింది. ఇక్కడ అమెరికా తైవాన్తో స్ట్రాటజిక్ అంబిగ్యుటీను ప్రదర్శిస్తోంది. స్ట్రాటజిక్ అంబిగ్యుటీ అంటే, ఒకవేళ చైనా గనుక తైవాన్ పైన దాడి చేస్తే తైవాన్కు హెల్ప్ చేయడానికి అమెరికా వస్తుంది, కానీ తైవాన్ను రక్షించే రెస్పాన్సిబిలిటీ అమెరికా తీసుకోదు. 1980s 1990s తైవాన్ కూడా ఆర్థికంగా చాలా ఎదిగింది. ఆ కాలంలో తైవాన్ను ఏషియన్ టైగర్స్ అని పిలిచేవారు. 1950 నుండి ఇప్పటి వరకు తైవాన్ తమను తాము చైనా యొక్క ఆక్రమణ నుండి డిఫెండ్ చేయడానికి ఆర్థికంగా మిలిటరీ పరంగా ఎదగసాగింది. చైనా మాత్రం తైవాన్ను ఆక్రమించే పనిని తన యొక్క విష్ లిస్ట్లో పెట్టింది. 1996లో చైనా తైవాన్ పైన ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు అమెరికా తన యొక్క నేవల్ ఫ్లీట్స్ను పంపి తైవాన్ను డిఫెండ్ చేసింది. కానీ 1990లో ఉన్న చైనాకు, ఇప్పటి జీ జింగ్పింగ్ ఆధ్వర్యంలోని చైనాకు చాలా డిఫరెన్స్ ఉంది. ఆర్థికంగా చైనా ఎన్నో రేట్లు తైవాన్ కంటే ముందుంది. ఇప్పుడు చైనా సూపర్ పవర్ రేస్లో కూడా ఉంది. షీ జింగ్పింగ్ చిరకాల ధ్యేయం కూడా తైవాన్ను ఆక్రమించడమే. షీ జింగ్పింగ్ తన పదవీ కాలంలో ఇంతవరకు పెద్దగా పీకింది ఏమీ లేదు. తైవాన్ను ఆక్రమించి మావోజడాంగ్ చిరకాల ఆశను తీర్చాలని షీ జింగ్పింగ్ కోరుకుంటున్నాడు. షీ జింగ్పింగ్ రాబోయే కొన్ని నెలల్లో ఎలాగైతే పుటిన్ యుక్రెయిన్ మీద దాడి చేశాడో అటువంటి దాడి తైవాన్ మీద చేయాలి అనుకుంటున్నాడు. గత 365 రోజుల నుండి 150కు పైగా చైనీస్ యుద్ధ విమానాలు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ రీజన్ మీదుగా ఎగిరాయి. ఇక్కడ కనిపిస్తున్న లైన్స్ చైనా యుద్ధ విమానాలు వెళ్లిన రూట్స్వి. చైనా కావాలనే తైవాన్ ఎయిర్ స్పేస్ మీదుగా తమ విమానాలని పంపి డైరెక్ట్గా తైవాన్కు వార్నింగ్ ఇస్తోంది. ఈ గ్రాఫ్లో చైనా యుద్ధ విమానాలు తైవాన్ ఎయిర్ స్పేస్లో చొరబడిన ఫ్రీక్వెన్సీని చూడొచ్చు. అక్టోబర్లో చైనా ఇండిపెండెన్స్ డే రోజున
ఎక్కువ శాతం చైనా యుద్ధ విమానాలు తైవాన్ ఎయిర్ స్పేస్లో చొరబడ్డాయి. ఇక తైవాన్ ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూస్తే తైవాన్లో 2016లో డెమోక్రటిక్ ఎలక్షన్స్ జరిగాయి. సాయ్ ఇన్ వెయిన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు, ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు. ఈవిడ ఆధ్వర్యంలో కూడా తైవాన్ తమ యొక్క మిలిటరీను మెరుగుపరుచుకుంది. ఇప్పుడు తైవాన్ మేడ్ ఇన్ తైవాన్ మిలిటరీ వెపన్స్ను, సబ్మరైన్స్ను, ఎయిర్ క్రాఫ్ట్స్ను కూడా తయారు చేసుకుంటోంది. ఒకవేళ పుటిన్ నుండి బాగా ఇన్స్పైర్ అయ్యి షీ జింగ్పింగ్ తైవాన్ మీద దాడి చేస్తే చైనా వేయబోయే ప్లానింగ్ ఎలా ఉండబోతోంది అంటే, చైనా నుండి తైవాన్ అరౌండ్ 180 కిలోమీటర్స్ దూరంలో ఉంది. తైవాన్ ఒక ఐలాండ్ దేశం కావడం వల్ల తైవాన్కు అన్ని వైపుల నుండి సముద్రం ఉంటుంది. చైనా తైవాన్ మీద 3-ఫ్రంట్ వార్ను ఓపెన్ చేస్తుంది. అంటే నావల్ సబ్మరైన్స్ను తైవాన్ వైపు పంపి నావల్ వార్ఫేర్ను ఓపెన్ చేస్తుంది. సేమ్ టైంలో ఎయిర్ మిజైల్స్ను లాంచ్ చేయడం ద్వారా ఎయిర్ ఫ్రంట్ నుండి చైనీస్ సైనికులను తైవాన్లో ఎయిర్ డ్రాప్ చేసి ల్యాండ్ ఫ్రంట్లో వార్ను ఒకేసారి ఓపెన్ చేస్తుంది. దానికంటే ముందు చైనా తన మిలిటరీ వెపన్స్ను, సైనికులను సముద్ర తీరం వద్ద మోహరిస్తుంది. యాజ్ యూజువల్ అమెరికా, యూరోప్ దేశాలు తైవాన్ను ఆక్రమిస్తే చైనా మీద శాంక్షన్స్ విధిస్తామని ప్రకటిస్తారు. కానీ తైవాన్ను రక్షించడానికి తమ యొక్క ఆర్మీను మాత్రం తైవాన్కు పంపరు. ఇక జోయ్ బిడెన్ గురించి తెలిసిందే, ఈయన సినిమా ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ అండ్ యుక్రెయిన్లో అట్టర్ ఫ్లాప్ అయింది. రష్యా తైవాన్కు సపోర్ట్ చేయదు, అలాగని చైనాకు కూడా మిలిటరీ పరంగా సహాయం చేయదు. కొంతవరకు న్యూట్రల్గా, డిప్లొమాటిక్గానే ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఏమైనా చేస్తుందా అని అడగొద్దు. 21st సెంచురీలో కరోనాను హ్యాండిల్ చేసిన WHO తర్వాత ఏదైనా పెద్ద జోక్ ఉందంటే అది యునైటెడ్ నేషన్సే. చైనాకు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్లో ఏ నియమం తెచ్చినా అది వీటో రష్యా చేస్తుంది కాబట్టి యుఎన్ నుండి ఎటువంటి లాభం ఉండదు. ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ఇండియా ప్లే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చైనా మనకు శత్రుదేశం కాబట్టి, చైనాకు శత్రుదేశం మనకు మిత్రదేశం కాబట్టి. ఉదాహరణకు హైపోథెటికల్ సినారియోయే తీసుకుందాం. ఒకవేళ ఇండియా పైన చైనా, పాకిస్తాన్ ఒకేసారి దాడి చేస్తే తైవాన్ ఇండియాకు ఒక స్ట్రాటజిక్ లొకేషన్ లాగా ఉపయోగపడుతుంది. తైవాన్ నుండి చైనా కేవలం 180 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో ఇండియా కూడా చైనా మీద తైవాన్ నుండి అటాక్ చేయొచ్చు. చైనా పైన రెండు వైపుల నుండి వార్ ఫ్రంట్ను ఓపెన్ చేయొచ్చు. అదే తైవాన్ను మనం సపోర్ట్ చేయకపోతే రేపు తైవాన్ మనకు సపోర్ట్ చేయదు. ఇంకొక ముఖ్య విషయం, తైవాన్ ఒక డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రటిక్ కంట్రీను కాపాడడం యాజ్ ఎ లార్జెస్ట్ డెమోక్రటిక్ నేషన్గా మన బాధ్యత. ఇక్కడ మీరు అడగొచ్చు, యుక్రెయిన్ కూడా డెమోక్రటిక్ కంట్రీనే కదా, ఇండియా ఎందుకు సపోర్ట్ చేయలేదు అని. సి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్లు జియో పొలిటికల్ గేమ్లో నీతి న్యాయం ఉండదు. రష్యా మనకు మిత్రదేశం, కానీ చైనా మనకు శత్రుదేశం కావడమే ఇండియా తైవాన్కు సపోర్ట్ చేయడానికి గల ఫ్లేరింగ్ పాయింట్. జపాన్, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా దేశాలు కూడా తైవాన్కు సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే ఈ దేశాలకు చైనాతో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఇష్యూస్ అంటే జపాన్కు చెందిన సంకకు ఐలాండ్స్ను చైనా తమ ఐలాండ్స్గా క్లెయిమ్ చేస్తుంది. అలాగే ఫిలిప్పీన్స్లోని ఐలాండ్స్ను కూడా చైనా క్లెయిమ్ చేస్తుంది. చైనాను ఇప్పుడు గనుక ఆపకపోతే రేపు తమ ఇంటి డోర్స్ను తడుతుంది అని ఈ దేశాలకు బాగా తెలుసు. ఇక ఇండియా చైనా మధ్య కూడా బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇండియా, జపాన్, ఫిలిప్పీన్స్, తైవాన్ దేశాల యొక్క కామన్ ఎనిమీ చైనా. పుటిన్ యుక్రెయిన్ను ఆక్రమించినంత ఈజీ కాదు తైవాన్ను ఆక్రమించడం. ఎందుకంటే గత 70 ఏళ్లుగా తైవాన్ యుద్ధాన్ని యాంటిసిపేట్ చేస్తూ తగినంత జాగ్రత్తలు తీసుకుంది. తైవాన్ యుక్రెయిన్ లాగా పేద దేశం కాదు, ఆర్థికంగా బలంగా ఉన్న దేశం. తైవాన్ యొక్క GDP $600 బిలియన్, పాకిస్తాన్ GDP కంటే 3 రెట్లు ఎక్కువ. చైనా నావల్ సబ్మరైన్స్ తైవాన్ ద్వీపాన్ని చేరుకునే దారిలోనే అమెరికా నుండి తైవాన్ ఇంపోర్ట్ చేసుకున్న అడ్వాన్స్డ్ మిజైల్స్ చైనా సబ్మరైన్స్ను సముద్రంలోనే కల్పిస్తాయి. తైవాన్లో 70% దట్టమైన అడవి, కొండ పర్వతాలు ఉన్నాయి. కేవలం 30% మాత్రమే మనుషులు నివసించే ప్రదేశాలున్నాయి. చైనా యుద్ధ విమానాలు దాడి చేయాలంటే ఈ 30% ఏరియాలోనే దాడి చేయాలి. ఈ 30% ఏరియాలో తైవాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ చిప్స్ను తయారు చేయడంలో తైవాన్ గ్లోబల్ మార్కెట్లో 50% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ప్రపంచంలోని 50% మార్కెట్ ఎలక్ట్రానిక్ చిప్స్ కోసం తైవాన్ మీద ఆధారపడి ఉంది. చైనాకు తైవాన్ దేశంలో ఉన్న ఎలక్ట్రానిక్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావాలి. తైవాన్లో నివసించే తెలివైన ప్రజలు కావాలి. అలాంటప్పుడు చైనా యుద్ధ విమానాలు తైవాన్ సిటీస్ పైన, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ పైన దాడి చేయవు. ఒకవేళ చైనా కనుక సామాన్య ప్రజలపైన దాడి చేస్తే ప్రజలు ఆయుధాలు పట్టుకుంటారు, అడవుల్లో దాక్కుంటారు. ఇది సివిల్ వార్కు దారితీస్తుంది. అడవుల్లో దాక్కున్న ప్రజలు చైనీస్ ఆర్మీ పైన గెరిల్లా యుద్ధనీతిని ఉపయోగిస్తారు. అంతమంది తైవాన్ ప్రజలను
తైవాన్ సైన్యాన్ని అదుపు చేయడం చైనాకు అంత ఈజీ కాదు. ఆల్రెడీ ఎలాగో చైనాపైన శాంక్షన్స్ విధిస్తారు కాబట్టి ఆర్థికంగా కూడా చైనా కుంగిపోయి ఉంటుంది. చైనీస్ ఎకానమీ రష్యాలాగా కాదు. చైనా యొక్క ఎకానమీ హైలీ డిపెండెంట్ ఆన్ ఎక్స్పోర్ట్స్. అమెరికా చైనాపైన ఎక్స్పోర్ట్ బ్యాన్ విధిస్తే చాలు, చైనా తన మోకాళ్ళ మీద కూర్చుంటుంది. తైవాన్తో యుద్ధం చేయడంలో చైనా సైన్యం బిజీగా ఉన్న సమయంలో ఇండియా గనుక సిఓకే వద్ద వార్ ఫ్రంట్ ఓపెన్ చేసిందా, మొత్తం గేమ్ అంతా చేంజ్ అవుతుంది. ఒకవైపు ఇండియా, ఇంకోవైపు తైవాన్, మూడో వైపు ఎకనామిక్ శాంక్షన్స్. ఇన్ని కష్టాల మధ్య చైనా నిలబడదు. చైనా వీక్ అవ్వడం అమెరికాకు కూడా ఇష్టమే. దీనికి రీజన్ సూపర్ పవర్ రేస్లో ఇప్పుడు అమెరికాకు చైనా గట్టి పోటీ ఇస్తోంది. ఇలాంటి సమయంలో చైనా యుద్ధంలో దిగితే ఆర్థికంగా కూలిపోతుంది. ఇక మిగిలింది రష్యా, నార్త్ కొరియా. నార్త్ కొరియా చైనాకు సపోర్ట్ చేస్తుంది, కానీ ఇప్పుడు ఫైనాన్షియలీ నార్త్ కొరియా సిచ్యువేషన్ వర్స్ట్గా ఉంది కాబట్టి లిమిటెడ్ సపోర్ట్ని అందిస్తుంది. రష్యా కూడా చైనాకి ఆర్థికంగా సపోర్ట్ చేస్తుంది, కానీ రష్యా ఏమీ రిచెస్ట్ కంట్రీ కాదు, యావరేజ్ కంట్రీనే. చైనా యొక్క నీడ్స్ను పూర్తిగా అయితే రష్యా ఫుల్ఫిల్ చేయదు. ఇప్పుడు జరుగుతున్న యుక్రెయిన్ క్రైసిస్లో చైనా కూడా రష్యాకు మిలిటరీ పరంగా సహాయం చేయడం లేదు, ఆర్థికంగా మాత్రమే సపోర్ట్ చేస్తోంది. సో పులిని చూసి నక్క బాతలు పెట్టుకున్నట్లు పుటిన్ యుక్రెయిన్ మీద దాడి చేశాడు, నేను కూడా తైవాన్ మీద అలాగే చేస్తా అని షీ జింగ్పింగ్ తైవాన్ మీద దాడి చేస్తే భారీ పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఉంటా పాకిస్తాన్ ప్రస్తావన కావాలనే యుద్ధంలో తీసుకురాలేదు, ఎందుకంటే పాకిస్తాన్ చైనాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఎటువంటి ప్రభావం పడదు. పాకిస్తాన్ పెద్ద పెద్ద గొడవల్లో వేలు పెట్టకుండా తమ దేశ ఎకనామీని సరిదిద్దుకోవాలి. సైనింగ్ ఆఫ్. జై హింద్.